ఇరుగు దృష్టి ఒరుగు దృష్టి ఏ రా చీకట్లో పుట్టినోడా నువ్వేమో దిష్టి గుమ్మడికాయవి నీ చేతులు ఎందుకు రా గుమ్మడికాయ ఎవడ్రా నువ్వు రే నన్నే అడుగుతున్నాడు రా వీడు రే నేనెవరో తర్వాత చెప్తాను కానీ అంబుదుకు పుట్టినోడా ఈ గుమ్మడికాయకి బొక్క చేసి దాంట్లో కుంకుమ చేసి ఎందుకు చెల్లని నాణాలు ఇందులో పోసి దానిపైన కర్పూరం ఎలిగించి తిప్పో తిప్పని తిప్పి దాని రోడ్డు మీద పగులు కొట్టి మీరు మాత్రం వెనక్కి తిరగకుండా ముందుకెళ్తారు కానీ ఇటుపక్క వచ్చేవాడు నడిచేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ మీద పోయేవాడు స్కూటర్ మీద పోయేవాడు కార్లో పోయేవాడు అందరూ నువ్వు దిష్టి తీసిన గుమ్మడికాయపై జారిపడి బుర్ర పగలు కొట్టుకుంటారు దిష్టి ఎక్కడికి వెళ్తుందిరా కొయ్య ప్రాణాలే పోతాయరా ఏరా బుద్ధులని అడ్డగాడిదా మనుషులు తినే కొబ్బరికాయ నిమ్మకాయ గుమ్మడికాయని రోడ్డు మీద వేసి వృధా చేస్తున్నారే ఇలాంటి పనికి మారిన పనుల్ని మన దేశంలో తప్పించి వేరే ఏ దేశంలో అయినా చేస్తున్నారా పనికిరని అడగడంరా నేను ఎవరన్నా పులిని బొబ్బిలి బ్రహ్మణ్య గారి ఏకైక పుత్రుని బొబ్బిలి పులిని రే అక్కడ చూడరా అన్ని డబ్బులు ఆడే తీసుకున్నాడు మనకి ఇస్తాడా తప్పకుండా ఇస్తాడరా పావులా దొరికినా పర్వాలేదురా నాకు 50 పైసలు కావాలరా దాంతో ఏం చేస్తావరా రే బుద్ధి బొరమ్మకు ఈ చల్లని డబ్బుల కోసం గుళ్ళో కూర్చుని భిక్షం ఇస్తావా మొహం చూడు సిగ్గు లేకుండా ఏంట్రా నువ్వు మాట్లాడేది చిన్నపిల్ల అలా పడుతున్నావు ఏదో తిరిగి డబ్బు చేస్తుంటాడు చిన్నపిల్లడా వదిలేమనుకో నీ గోజిగుడ్డ బీగి జెండా ఎగరేస్తాడు వీడిని చిన్నపిల్లడు అన్నావా వెళ్ళి పని చేసుకోవా తలరాత ఊరు పేరు లేనోడికి పుట్టిన నువ్వేమైనా టాటావా బిర్లావా లేక బిల్ గేట్సా అంత దిష్టి పెట్టేది ఏం చేయొచ్చిందిరా నీ కొట్టుకి ఎరా పోరంబోక 8x4 సైజులు ఓ డబ్బా కొట్టు ఇదేగా నీ ఆస్తి ఆగు ఎప్పుడో చేసిన తప్పుకి ఇతని పెచ్చ కొట్టుడు కొడుతున్నా రండి సార్ రండి న్యాయం అడగడానికి వచ్చారు నీలాంటి ఎదవలంతా ఈ ఊర్లో తిరగబట్టే ఇట్లాంటి ఎదవలకి గోవిందో ఆ రోజు నేను కాళ్ళ వేళ్ళ పడితే నువ్వేంట్రా చేసింది నేనేమైనా కాదన్నా ఆ రోజు నువ్వు చేసిన పాపం వడ్డీ అసలుతో కలిపి దిష్టి తీసి మరీ ఇద్దామని వచ్చానరా అమ్మ నాన్నలు అనాథలు చేసి వదిలిపెట్టి పెడితే తెలియని వయసులో మేం చేసిన చిన్న చిన్న తప్పుల్ని క్షమించి దారి చూపించి బతకనివ్వకుండా మనస్సాక్షి లేకుండా మా మనసుల్ని కృంగదీశారు కదరా వదిలేదు మనిషి జన్మే కాదు ఈ రోజు ఈ బొబ్బిలి పులి తీసే దిష్టి నీలాంటి వాళ్లకు చావు దెబ్బ కావాలి సచ్చి నరకడికెళ్ళు పావురం పంపించావు కాలిపట్టం పంపించావు లెటర్ పంపించావు కానీ నీ చిరునామా మాత్రం పంపలేదే ఎవరు నీ ప్రేమకై నీ కోసమే నేను బతుకుతున్నాను ప్రియా ప్రియా ఈరోజు 5 గంటలకి దుర్గమ్మ కొండ మీద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను